దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాలపు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 12:7. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకొడి. ప్రభు ఈ దినము మనతో వాగ్దానం చేస్తున్న సందేశం, మన తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు అని, భయపడకుడి అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఉదయకాల సమయంలో ఏ సమస్య నిన్ను భయపెడుతుందో, ఎలాంటి గలిబిలిలో నీవు ఉన్నావో, ఎలాంటి పోరాటాలలో నీ జీవితం ఉన్నదో, ప్రభు ఈ దినము నీతో మాట్లాడుతూ వాగ్దానంతో కూడినటువంటి సందేశాన్ని ఈ దినము నీకు ఇస్తున్నాడు. ఒకవేళ భయపడుతూ జీవిస్తూ ఉన్నావేమో, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించినటువంటి దేవుడు నీ తల వెంట్రుకలలో ఒకటి కూడా నశించకుండా కాపాడటానికి సామర్థ్యము కలిగిన దేవుడని ప్రభు ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రజలను ఆయన ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారి ఎడల ఆయన కృప ఎంతో హెచ్చుగా ఉన్నదని దేవుడు తన వాగ్దానంతో మాట్లాడుతూ ఉన్నారు. ఉదయకాల సమయంలో ఎవరైతే సమస్యలో ఉన్నారో, ఏ కుటుంబం అయితే నలిగిపోయిన స్థితిలో ఉన్నదో, అలాంటి వారి జీవితాలలో దేవుడు ఇస్తున్న ఈ గొప్ప వాగ్దానము వారి జీవితాల్లో దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నారు. కాబట్టి దేవుని యందు ధైర్యము కలిగి, భయము భక్తి కలిగి, ఆయన మీద పరిపూర్ణంగా నీవు ఆధారపడి జీవించడం నేర్చుకోగలిగితే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలను నీ కుటుంబంలో ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో స్థిరపరచునుగాక. దేవుడి వాగ్దానము నీ కుటుంబంలో స్థిరపరిచి ఆయన నిబంధనను శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవమగల తండ్రి, ఘనమైన యేసయ్య, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని ప్రభువా మీరు మాతో మాట్లాడారనైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ సన్నిధిలో ప్రభువా ఎంతమంది అయితే బిడ్డలు సమస్యలో ఉన్నారు, పోరాటాలలో ఉన్నారు అయ్యా, ఎంతమంది అయితే భయపడుతూ జీవితంలో బ్రతుకుతూ ఉన్నారు, వారందరి జీవితాలలోనికి నీ బలము యేసుక్రీస్తు నామములు ప్రకటిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు అయ్యా. నీ ప్రభావము వెళ్ళునుగాక అని ప్రకటిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదము దీవెన ప్రతి కుటుంబములు ప్రభు అయ్యా నిండారులుగా నింపబడునుగాక అని ప్రకటిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. ఈ దినం బిడల చేస్తున్న పనులను అయ్యా ప్రభా వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రభువానికి స్తోత్రాలు అయ్యా. ప్రయాణాల్లో ప్రభువానికి కాపుదలను భద్రతను తోడుగా ఉంచండి. ప్రభువానికి స్తోత్రాలు. ఎంతమంది అయితే బిడులునైనా అయ్యా నీ సన్నిధిలో ప్రభు అయ్యా నీ మీద పరిపూర్ణంగా ఆధారపడి ఆశతో ఎదురు చూస్తున్నారు, వారి జీవితాలలో ఒక గొప్ప నూతనమైనటువంటి వాగ్దానముల చేత ప్రభు అయ్యా నిండాలుగా నింపమని అడుగుతున్నాం. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు, వారికి మంచి జ్ఞానము దయచేయని. ప్రభువానికి స్తోత్రాలు. బిడలకు మంచి ఉద్యోగాలు అయ్యా మీ నామములో కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. ఈ దినమంతనైనా నీ మేలు ఆశీర్వాదాలతో అయ్యా బిడల కుటుంబాలను నిండాలుగా నింపినైనా, అన్ని విషయాల్లో సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీవు మాత్రమే పొందుకొనమని యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.